అరే ఎవడో ఉన్నట్టుండు, బాహుబలి కొడుక, పిలుద్దాం. సాయి బాహుబలి, బాహుబలి, నన్న ఏంది? నేను నన్ను కూడా పిలుస్తారు. అరే ఇల్లు ఎవరైనా అమ్మా? అరే అమ్మ, కట్టప్ప కొడుకు నన్ను తెలిసింది ఏంది? పిలవగానే వచ్చేస్తుండు. నువ్వు సాయి బాహుబలి కదా? అవును, చెప్పు బ్రో. కట్టప్ప దొరికిందా బాహు? లేదు బ్రో, ఇంతవరకు ఎటు వెళ్ళో. దొరికితే ఏం చేసావు బాహు? నువ్వు ఓకే బాహు బాహు అంటున్నావు, ఇంతకు నువ్వు ఇప్పుడు ఎందుకులే బాహు? కట్టప్ప దొరికితే ఏం చేస్తావని. నేనెందుకా బ్రో? మా నాన్నని చంపినా నేను చంపకుండా ఉంటానా? ఎట్లా చంపిండో తెలుసా? ఎన్ను పూస కూర్చుని బ్రో ఇంకకేనా వచ్చి. నాకు గుర్తుంది, ఒకసారి నువ్వే చూడు కావాలంటే. అదే కట్టప్ప కొడుకు అని చెప్తే చంపేసినా చంపేస్తుండే, చెప్పండి న్యాయమైంది. సరే బాహు, కట్టప్ప కనిపిస్తే నాకు కూడా ఒకసారి చెప్పు. చెప్పుడేం లేదు బ్రో, సీదా చంపేసుడే. సరే బాహు, సరే సరే. అమ్మో కట్టప్ప కొడుకు నన్ను తెలిసినా తెలుస్తుండేవాడికి తెలియదు న్యాయమైంది. కట్టప్ప కన్నా ముందు నన్ను చంపేస్తుండేవాడు. అమ్మో చెప్పండి న్యాయమైంది. వీడు ఎవడో ఉంటాడు బాహు బాహు అని వినుస్తుండు, మనోడో ఉండొచ్చు. ఒకసారి కన్ను వేయాల్సిందే ఆయన మీద.